హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే, ఒక స్టూడెంట్కు 10th క్లాస్లో మార్క్స్ వచ్చిన తర్వాత దాన్ని గ్రేడ్స్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మనకు మార్క్స్ తెలియట్లేదు అనమాట, గ్రేడ్లుగా వస్తున్నాయి కాబట్టి ఆ గ్రేడ్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కొన్ని బేసిక్ పాయింట్స్ చూద్దాం. మనము పాయింట్స్ ఇచ్చేటప్పుడు ఏమున్నాయంటే, ఫస్ట్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజెస్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈ 5 సబ్జెక్టులకు ఒక రకంగా ఉన్నాయి. సెకండ్ లాంగ్వేజ్కి వచ్చేసి ఇంకొక రకంగా ఉన్నాయి అనమాట గ్రేడ్స్. ఒక స్టూడెంట్ కనుక 92 to 100 వచ్చాయి అనుకోండి సబ్జెక్ట్లో, అతనికి ఏ వన్ గ్రేడ్ ఇస్తారు, పాయింట్స్ వచ్చేసి 10 పాయింట్స్ ఇస్తారనమాట. అదే సెకండ్ లాంగ్వేజ్ హిందీలో 90 to 100 వచ్చినా కానీ ఏ వన్ గ్రేడ్ ఇస్తారు, పాయింట్స్ వచ్చేసి 10 గ్రేడ్ పాయింట్స్ అనమాట. అలాగే 83 to 91 వచ్చిన, 82 to 89 వచ్చిన కానీ 8 గ్రేడ్ ఇస్తారు, పాయింట్స్ వచ్చేసి 9 పాయింట్స్. 75 to 82 అంటే ఒక సబ్జెక్ట్ అనమాట, 75 to 82 వచ్చిన, 70 to 79 వచ్చిన బి వన్ గ్రేడ్ ఇస్తారు, 8 గ్రేడ్ పాయింట్స్ అవుతాయి. 67 to 74 వచ్చాయి అనుకోండి, 60 to 69 వచ్చిన బి 2 గ్రేడ్ ఇస్తారు, 7 పాయింట్స్. 59 to 66, 50 to 59 వచ్చిన సి వన్ గ్రేడ్ ఇస్తారు, 6 పాయింట్స్. 51 to 58 సెకండ్ లాంగ్వేజ్లో, 40 to 49 వచ్చిన సి 2 గ్రేడ్ ఇస్తారు, పాయింట్స్ వచ్చేసి 5 పాయింట్స్ అనమాట. 43 to 50, 30 to 39 వచ్చినా కానీ డి 1 గ్రేడ్ ఇస్తారు, పాయింట్స్ వచ్చేసి 4. 35 to 40, 20 to 29 వస్తే గ్రేడ్ వచ్చేసి T2 ఇస్తారు, గ్రేడ్ పాయింట్స్ 3. 19 బిలో వచ్చిన ఈ గ్రేడ్ అనమాట, అంటే ఫెయిల్ అనమాట, ఇది పాయింట్స్ ఇవ్వరు దీనికి. ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ గ్రేడ్ వచ్చేసి A1, A1 అంటే 10 పాయింట్స్. లోయెస్ట్ గ్రేడ్ వచ్చేసి D2, లోయెస్ట్ అంటే 3 అనమాట. ఇక్కడ జీపీఏ కావాలి కాబట్టి యావరేజ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ గ్రేడ్ అనమాట. మీకు వచ్చేసిన గ్రేడ్ పాయింట్స్ 10 ఇవి వచ్చేసాయండి సబ్జెక్ట్లో. ఈ గ్రేడ్ పాయింట్లను అన్ని యావరేజ్ టోటల్ చేయాలి, ఫస్ట్ టోటల్ చేసి దాన్ని యావరేజ్ చేయాలి. యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్ని మనకు 6, పాయింట్స్ వచ్చేసి వచ్చిన పాయింట్స్ను టోటల్ చేసి దాన్ని 6తో డివైడ్ చేస్తే వచ్చేది జీపీఏ అనమాట. ఇది ఒక బేసిక్ పాయింట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు, స్టూడెంట్ యొక్క జీపీఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే చూద్దాం. ఇప్పుడు ఒక మనకున్న సబ్జెక్ట్లు ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ స్టడీస్, సోషల్ స్టడీస్, ఇవి టోటల్ గ్రేడ్, ఇది జీపీఏ పాయింట్స్ అనమాట. ఒక స్టూడెంట్ తీసుకోండి, 10 జీపీఏ వచ్చాయనుకోండి, అలా అంటే 10 జీపీఏ వచ్చింది అనుకోండి, అతనికి వచ్చేసే పాయింట్ 60 అనమాట. అవి ఇప్పుడు వస్తాయంటే ప్రతి సబ్జెక్ట్లో A1 గ్రేడ్ వచ్చి ఉంటాయి, అన్ని సబ్జెక్టులో A1 గ్రేడ్ వచ్చి 10 పాయింట్స్ వస్తే ఆ స్టూడెంట్కు 10 జీపీ అనమాట. ఈ 10 మార్క్స్ పాయింట్స్ ఎలా ఇస్తారంటే ఇంత ముందు చూసామన్నమాట. అదే ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఒక స్టూడెంట్కు C1 గ్రేడ్ వచ్చింది అనుకోండి, C1, A2, B2, A1, C2, B1 ఇవన్నీ, దీనికి వచ్చిన పాయింట్ వచ్చేసి 6 + 9 + 7 + 10 + 5 + 8, ఇవి టోటల్ చేస్తే 45. 45/6 మనకి జీపీఏ కావాలంటే బై 6 చేయాలి, 45/6 అంటే 7.5. ఈ స్టూడెంట్కి వచ్చిన జీపీఏ ఎంత అంటే 7.5. సేమ్ ఇలాగే మీరు ఏ స్టూడెంట్ కనుక క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను అన్ని ఎగ్జాంపుల్ చూపించాను మీకు. ఇప్పుడు ఒక స్టూడెంట్ కనుక తక్కువ వచ్చిందని చూడండి, ఇప్పుడు ఒకటి B2 7 పాయింట్స్, D1 వచ్చేసి 4 పాయింట్స్, D2 గ్రేడ్ అయితే 3 పాయింట్స్, C1 6, B1 7, C2 5. ఈ గ్రేడ్ పాయింట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది టోటల్ 32/6, 5.3. ఈ స్టూడెంట్కి వచ్చిన జీపీఏ ఎంత అంటే 5.3. మనకు ఇలా ఏమి పాయింట్స్ రాలేదంటే అతను ఫెయిల్ అయింది అనమాట. ఈ టోటల్ గ్రేడ్ పాయింట్స్ వచ్చేసి 13, కానీ 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇతర రిజల్ట్ వచ్చేసి ఫెయిల్ అనమాట. ఇది జీపీఏ సిస్టమ్. అదే జీపీఏ సిస్టమ్ రాకముందు మార్క్స్ పర్సంటేజ్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉండే, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ డివిజన్ అని ఎప్పుడు అంటారంటే, ఒక స్టూడెంట్కు అతనికి వచ్చిన మార్క్స్ మొత్తం పర్సంటేజ్ 60% కన్నా ఎబోవ్ వస్తే ఫస్ట్ డివిజన్ అనమాట. అదే సెకండ్ డివిజన్ అయితే 50% ఎబోవ్ ఉండాలి, 60% బిలో, అంటే బిట్వీన్ 50% and 60% అనమాట, అప్పుడు సెకండ్ డివిజన్ అవుతుంది. థర్డ్ డివిజన్ వచ్చేసి 35% ఎబోవ్ అండ్ 50% బిలో, అప్పుడు థర్డ్ డివిజన్ అనమాట. ఈ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మనకు అన్ని సబ్జెక్టులో వచ్చిన మార్కులను యాడ్ టోటల్ చేయాలి. ఈ టోటల్ మార్క్స్ను మా తర్వాత మన సబ్జెక్ట్లో హైయెస్ట్ మార్క్స్, మాక్సిమం మార్క్స్ 100 into 6 అంటే 600 అనమాట మన టోటల్ మార్క్స్. ఈ మనకు వచ్చిన 574 మార్క్స్ 600తో డివైడ్ చేసి ఇంటూ 100 చేయాలి, అదే సెక్యూర్డ్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100, అప్పుడే మనకు వచ్చేది పర్సంటేజ్ అనమాట, ఇంత వస్తుంది. ఈ దీన్ని బట్టి మనం ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్ కూడా చూడవచ్చు. ఒక స్టూడెంట్ చూద్దాం, ఇప్పుడు 80 వచ్చినాయి అనుకోండి సబ్జెక్ట్లో, ఒక సబ్జెక్ట్లో 85,
ఒక సబ్జెక్ట్లో 90, 72, 75, 70 ఈ సబ్జెక్టులు అన్నీ టోటల్ యాడ్ చేస్తే మనకు 472 మార్క్స్ అవుతాయి. ఈ 472ను మనకు ఒక సబ్జెక్ట్ హై మాక్సిమం మార్క్స్ 6 × 100 అంటే 600 మార్క్స్ అనమాట. 472/600 అప్పుడు దానికి వచ్చే పర్సంటేజ్ ఎంత అంటే 78.66. ఇక ఇది అనమాట అది సెక్యూర్డ్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ హండ్రెడ్ అక్కడ అప్పుడు 78.66. అంటే 78.66 అంటే 60% కంటే ఎబో ఉంది కాబట్టి ఫస్ట్ డివిజన్ అనమాట. అదే ఒక స్టూడెంట్ చూద్దాం ఇప్పుడు. ఒక తెలుగులో 36, 40, 42, 35, 38, 41 ఇవి వచ్చాయి అనుకోండి మార్క్స్ అవుతుంది కనుక, అప్పుడు దానికి వచ్చే టోటల్ వచ్చేసి 232 అనమాట. ఈ 232/600 × 100 అప్పుడు వచ్చిన పర్సంటేజ్ ఎంత అంటే 38.66. 38.66 అంటే ఇది 35-15 బిలో ఉంది, మధ్యలో ఉంది కాబట్టి థర్డ్ డివిజన్ అనమాట. ఈ ఇంతకన్నా లో తక్కువ మార్కులు వస్తే 27% వచ్చింది కాబట్టి ఫెయిల్ అనమాట. ఇది స్టూడెంట్ యొక్క మార్క్స్లో గ్రేడ్ సిస్టమ్ మరియు మార్క్స్ సిస్టమ్ డివిజన్ సిస్టమ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.